రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా ప్రజలకి మంచి పాలన అందించాలి, ప్రజలు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వానికి పరిష్కరించడానికి అధికారులు వారి దగ్గర ఉండాలి, అధికారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఉద్యోగుల్ని నియమించి ఆ గ్రామంలో కావలసినటువంటి ప్రజలకి ఏ అవసరం ఉన్నా కూడా వాలంటీర్లు 50 ఇంటికి ఒక వాలంటీర్ని నియమించి అప్లికేషన్ వాళ్ళతోనే పెట్టించి వాళ్ళతోనే ఆ సచివాలయంలోనే శాంక్షన్ చేసి వారి ఇంటికి ఏ రకమైనటువంటి అర్జీ పెట్టినా కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అదేవిధంగా రైతుల కోసం ఆర్బీకే సెంటర్లు పెట్టి గతంలో మనం చూసాం విత్తనాలు లేక విత్తనాల కోసం మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి రైతులు పడిగాపులు పడి విత్తనాలు దొరక్క అలసటతో చనిపోయినటువంటి రైతాంగాన్ని చూసాం. పండించినటువంటి గిట్టుబాటు ధరకి లేక రైతు ఆ పంటను ఏం చేయాలో కూడా తెలవక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు ఆర్బీకేల ద్వారా విత్తనాలనే గ్రామాల్లోనే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పండించినటువంటి పంటకి పంట వేయకముందే గిట్టుబాటు ధర కల్పించి బయట మార్కెట్లో కనుక అమ్ముకోలేని పరిస్థితి ఉంటే ఆర్బీకే ద్వారానే ఆ పంటను కూడా కొని రైతులకు ఎటువంటి కష్టమో లేకుండా దాదాపు 11,000 ఆర్బీకేలని తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా 3 రాజధానులు ఉండాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, పరిపాలన ప్రజానికానికి అందుబాటులో ఉండాలంటే ఒక రాజధాని అయితే ఒకచోటే అభివృద్ధి కానివ్వండి అధికారం కేంద్రీకృతం అవుతుంది, మిగిలిన ప్రాంతాలు దెబ్బతింటాయి అని చెప్పి రాయలసీమ, కర్నూలు జ్యుడిషియల్ రాజధాని, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా వైజాగ్, శాసన రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్కొక్క పార్లమెంటుని ఒక్కొక్క జిల్లా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాడు. అంతకుముందే మేము 2017లోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు అన్నటువంటి పదాన్ని తీసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా పార్లమెంటు అధ్యక్షులని చెప్పి పెట్టి 25 మంది పార్లమెంట్ అధ్యక్షులను నియమించి మేము అధికారంలోకి వస్తే 25 పార్లమెంట్ని 25 జిల్లాలు చేస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రజల యొక్క అంగీకారంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగానే పరిపాలనా సౌలభ్యం బాగుండాలి, ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటే బాగుంటుంది ఆ జిల్లాలో, అదేవిధంగా ఎక్కడన్నా 6 నియోజకవర్గాలు లేకపోతే 7-8 చేయటము, అక్కడ పరిపాలనా సౌలభ్యం కోసం 3-4 జిల్లాలనే కొద్దిగా కలపడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లాలనే తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా మేము 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసాం, మా పార్టీ 35 ఏళ్ళు అధికారంలో ఉంది, మా పార్టీ స్థాపించి 40 ఏళ్ళు అయింది, మేమేదో ఓడపీకామని చెప్పి చెప్పుకునేటువంటి చాలామంది డప్పాలు చెప్పుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా మండల వ్యవస్థ తీసుకురావడం కానివ్వండి, లేకపోతే ఆయన కర్నాలు మున్సిపల్ వ్యవస్థల్ని రద్దు చేయడం కానివ్వండి, అనేక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామారావు. దీనికి ఆర్జీలు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మున్సిపాలిటీలను పెంచడం కానివ్వండి, నగర పంచాయతీలని మున్సిపాలిటీ హోదా కల్పించడం. అప్పట్లో ఈ రాష్ట్రం ఉన్నటువంటి 95 మున్సిపాలిటీలు 135 మున్సిపాలిటీలు చేయటం, మండలాలని కొన్నిటిని రీఆర్గనైజేషన్ చేయటం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలు చేయటం కానివ్వండి, 11,000 ఆర్బీకే సెంటర్లను పెట్టి రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో రైతుల దగ్గరికి తీసుకెళ్తాం కానివ్వండి, గ్రామ సచివాలయాలను తీసుకొచ్చి ప్రజలకి పాలన అందుబాటులోకి తీసుకురావడం కానివ్వండి, 3 ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెప్పి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరణ చేయాలి, ప్రజల వద్ద ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని చెప్పి అనేక మార్పులు చేర్పులతో నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తాంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జిల్లా కృష్ణా జిల్లా నిమ్మకూరికి సమీపంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు కానివ్వండి, లేకపోతే ఎన్టీ రామారావుకి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల్లో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు మద్దతు తెలుపుతాం, మాకు ఎన్టీ రామారావు పేరు ఈ జిల్లాకి కానీ ఎక్కడా కూడా ఆయన పేరు పెట్టించుకోలేకపోతున్నాం, రాజశేఖర రెడ్డి గారు మరణించగానే కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి ఎమ్మటే వితిన్ 6 monthsలో కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాకి నామకరణం చేసింది. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతకాలం అధికారంలో ఉన్నా కూడా కనీసం జిల్లా కూడా పేరు పెట్టుకోవడానికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో రామారావు పేరు ఉంది, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఎన్టీ రామారావు పేరు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు ఆ రోజే 2017-18లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతాం, తప్పకుండా ఈ జిల్లాలని 13 జిల్లాలు 25 జిల్లాలు చేస్తాను, ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు విజయవాడ జిల్లాకి విజయవాడ క్యాపిటల్గా ఉన్నటువంటి జిల్లా కృష్ణా జిల్లాకి మరి ఎన్టీ రామారావు పేరు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరఫున, ఎన్టీ రామారావును ఆరాధించేటువంటి వ్యక్తుల తరఫున, ఎన్టీ రామారావును దైవంగా భావించేటువంటి వ్యక్తుల తరఫున నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలో అభినందనలో ఆయనకి ఎన్టీఆర్ అభిమానిగా, ఎన్టీఆర్ అంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకన్నా వయసులో చిన్నడైనా కూడా ఇంత పెద్ద నిర్ణయం మరి ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు ఆశయాలకి ఎన్టీఆర్కి వ్యతిరేకం కాదు, ఇప్పుడున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడుకి ఈ వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు మేము వ్యతిరేకంగా నా పెద్ద ఆయనకి మేము కాదని చెప్పి మరి తెలియజేస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అభిమానిగా నేనైతే మరి పాదాభివందనం చేస్తూ మరి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు, ఎలా చూస్తారు? ఇదేదో ఇప్పుడు అర్ధరాత్రి మేము తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి 2018లోనే జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలోనే అనౌన్స్ చేశారు. కృష్ణా జిల్లాలోనే ఎన్టీఆర్ పేరు పెడతాను, నేను 25 పార్లమెంట్లు 25 జిల్లాలుగా చేస్తా, ఈ విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి నేను ఎన్టీ రామారావు పేరు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఆయన పేరు పెడతాం జరిగింది. ఇంకా చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈరోజు జిల్లాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసాం, 4 రోజులు టైం ఉంది, చాలామంది చాలా అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని మార్పులు చేర్పులు చేయటం కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా, ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరించే ముందుకు వెళ్తాం. కానీ మేమేదో గుడ్డిగా ఇది ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి ప్రజలు ఆమోదం పొందినప్పటికీ కూడా చిన్న చేతగా మార్పులు ఉంటాయి కనుక ఎన్ని కూడా చేసి ముందుకెళ్తాం. అంటే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు పేరంటే ఎన్టీ రామారావు హెడ్ క్వార్టర్ విజయవాడకు ఉంటుంది మెయిన్. ఆయనకున్నటువంటి ఖ్యాతి, ఆయనకున్నటువంటి స్టేటస్, ఆయనకున్నటువంటి స్టేజ్కి మచిలీపట్నం కన్నా విజయవాడ అయితే కనుక హెడ్ క్వార్టర్గా ఉంటుంది కాబట్టి విజయవాడ అక్కడైతే కానీ ఇంకా బాగుంటుందని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు, అందుకని చెప్పి పెట్టుంటారు. ఎక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఏదైనా ఒకటే కాదు, ఇది ఇంకొంచెం బెటర్గా ఆయన పేరు 10 మందికి చెప్పుకుంటా అవకాశం ఉంటుందని పెట్టుంటారు. గుడివాడలో క్యాస్ట్ ఇష్యూ మీద వదిలేదు లేదు, దీని మీద పోరాటం కొనసాగించాలని చంద్రబాబు నాయకులకు చంద్రబాబు నాయుడు గారు పిలిపించాడమ్మా. నేను కూడా అదే కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతిపక్షాలకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో పోరాటాలు చేయడానికో ప్రజల తరపున మాట్లాడతాకో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? మీరు చెప్పండి. జనవరి 1వ తారీఖు నుంచి ఈరోజు 27వ తారీఖు వచ్చింది, జనవరి 27వ తారీఖు అంటే ఈ నెల అయిపోతుంది, ఫస్ట్ మంత్. ఈ మంత్లో తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ తప్పనో లేకపోతే ఈ ఇష్యూలు ఉన్నాయనో లేకపోతే ఈ కార్యక్రమాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడినటువంటి ఇష్యూ ఏదైనా ఒకటి ఉందా? ఏదైనా ఒకటి ఉందా? మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు ముందుంటాడు. ప్రజలు అడగక ముందులే ప్రజలకు ఏమి కావాలో ప్రజలతో కలిసి ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రజలతో కలిసి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ప్రతి ఇష్యూని కూడా ప్రజలు అడగకముందే పరిష్కారం చేసి ప్రజల ముందు ఉంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ పనికి మాలినటువంటి ప్రతిపక్షాలకే, ఈ చంద్రబాబు నాయుడికి ఏ కార్యక్రమం చేయటానికి కూడా పని లేదు. ఉద్యోగస్తుల ఇష్యూ నడుస్తుంది, దానికి కూడా ఒక మంత్రులతో కమిటీ వేసి మీరు ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడాలంటే మాట్లాడమని కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు నిన్న మొన్న వచ్చి మాట్లాడారు, అది సెటిల్ అవుతుంది. వాళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఈ రాజకీయ పార్టీలను ఎంటర్ అవ్వద్దు, మా పని మేము చూసుకుంటాం, మేము ప్రభుత్వం చర్చిని సెటిల్ చేసుకుంటాం, మీరు ఎంటర్ అయ్యి పొలాలు పెట్టి దీన్ని నాశనం చేయొద్దని చెప్పి వాళ్ళు కూడా కోరారు. కాబట్టి దాంట్లో కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం లేదు. ఈరోజు మొన్న రాత్రి జిల్లాల కింద జిల్లాలను ప్రకటించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఒక పార్టీ అన్నా మాట్లాడిందా? ఇది రాంగ్ అనో రైట్ అనో వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఏం అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాడు, కాబట్టి ఏం చేయాలో తెలవక ఏం చేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు ఒక చీర్ బాయ్స్తో ఒక కమిటీ వేశాడు, చీర్ బాయ్స్ కమిటీ. గోవా చీర్ గర్ల్స్ వచ్చారని 3 రోజులు పండగ కడవడి చేసి వాళ్ళు వెళ్ళారని చెప్పి ఇక పండగ అయినాక ఎంటర్టైన్మెంట్ మన టీడీపీ చీర్ బాయ్స్ దించాడు. వాళ్ళు దిగారు ఫీల్డ్లోకి, ఒకరో డిఎస్పీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇవ్వటం, బయటకు వచ్చి డ్యాన్సులు, మీడియాతో మాట్లాడటం, అది ఒక రోజు అయిపోయింది. అయిపోయినాక 2వ రోజు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు చీర్ బాయ్స్, మళ్ళీ అక్కడ డ్యాన్సులు, అక్కడ మీటింగు అయిపోయింది. మళ్ళీ డిఐజీ దగ్గరికి పోయారు, సేమ్ లెటరు, మళ్ళీ అక్కడ డ్యాన్సు, చీర్ బాయ్స్, మళ్ళీ అక్కడ మాటలు, నన్ను తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, డీజీపీని తిడతాం, మళ్ళీ డీజీపీ దగ్గరికి పోవటం. ఆ గేట్ల దగ్గర ఆపేశారు చీర్ బాయ్స్. ఇక అక్కడే మీ మీడియా వాళ్ళు ఉంటారు కదా, అక్కడ చీర్ బాయ్స్ డ్యాన్సులు ఇక వేసారు, అయిపోయింది. అయిపోయినాక మొన్న ఎవరి దగ్గరికి వెళ్ళాలి అర్థం, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి ఆయన వేసిన కమిటీ ఆయనకే నివేదిక ఇచ్చింది, ఆయనకి చూపించారు, ఇట్ట వేసాం సార్, ఇట్ట వేసాం సార్, ఇట్ట వేసాం సార్, జనం బాగా ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండంగా ఉందని. అయిపోయింది. అయిపోయినాక వాళ్ళు గవర్నర్ని కలిశారు, ఈరోజు అయిపోయింది. మళ్ళీ రేపు ఎల్లుండి ఏమన్నా కలుస్తారు, అమెరికా ప్రెసిడెంట్ దాకా వెళ్తారు. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఏ ఇష్యూస్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా నేనున్నానన్నటువంటి భరోసాతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటాకో సలహాలు ఇవ్వటాకో ఈ రాష్ట్రంలో ఏ ఇష్యూను లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాసినో విషయాన్ని అసలు వదలొద్దు. ఈ చీర్ బాయ్స్ని పెట్టి, క్యాసినో బాయ్స్ని పెట్టి దీన్ని రచ్చ రంబోలా చేసి రోజుకు ఒక చోట పంపించి ఈ చీర్ బాయ్స్తో ఆట పాట చిందులన్నీ కూడా ఏంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కల్పించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీని ఈ ఇష్యూ తప్పించి వేరే ఇష్యూ టేకప్ చేయొద్దని చెప్పి మా ఎల్లో మీడియాకు కూడా నేను విన్నవించుకుంటూ దీన్ని కంటిన్యూ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఉద్యోగ సంఘాల యొక్క ఇష్యూని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు జిల్లాల విభజన అనేది బయటకు తీసుకొచ్చారని ఈరోజు స్ట్రాటజీ కమిటీ వెళ్ళిపోయిందా పక్కకి వెళ్ళిపోయిందని అంటారు. దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశం జిల్లాల ఇష్యూ తీసుకురాగానే ఉద్యోగ సంఘాలతో పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నాడా? అలాంటి ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు దీన్ని పెట్టగానే. అసలు ఇప్పుడు జిల్లాలు ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా, 12 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్సు, ఎప్పుడన్నా ఈ గ్రామ సచివాలయాలు తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులకి ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడా? అధికారాన్ని వికేంద్రీకరించాలి, 3 రాజధానులు పెట్టాలి, అభివృద్ధి అంతా ఒకే చోట పెడితే మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోతారు, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఎప్పుడన్నా ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో 40 లక్షలు 45 లక్షల మంది జనాభా ఉన్నారు, ఒక కలెక్టర్కో లేకపోతే 2 జేఏసీలకో 1 ఎస్పీకో అధికారాన్ని అప్పచెబితే ఈ జిల్లాలని అభివృద్ధి చేయటానికో లాండ్ ఆర్డర్ కాపాడటానికో వీళ్ళందరూ కూడా ఉపయోగపడగలరని చెప్పి భావించాడా? ఎందుకు చేయలే నువ్వు ఈ కార్యక్రమాలన్నీ? నువ్వు ఎన్టీ రామారావుని వాడుకున్నావు, ఎన్టీ రామారావుని ముంచి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని పదవిలోకి తీసుకున్నావు, కనీసం ఎన్టీ రామారావుకి ఒక జిల్లాకి పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసావు నువ్వు, అది కూడా చేయలే. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెబుతావు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు అధికారంలోకి వచ్చి నాకు 4 నెలలో 5 నెలలో పివి నరసింహరావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు లాస్ట్లో నువ్వు మోడీ గారితో తగద పెట్టుకున్నాక 7-8 నెలలు మోడీ గారు ఉన్నాడు. అంటే 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే 12.5 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? నీ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి బీజేపీ, వాజ్పేయి గారు, మోడీ, లేకపోతే నువ్వు నియమించినటువంటి ఐకే గుజరాలు, దేవగౌడ. నేను చక్రాలు బొంగరాలు తిప్పానని చెబుతావు. 12.5 సంవత్సరాలు నువ్వెవడైతే కలిసి ఉన్నావో వాళ్లే కేంద్రంలో అధికారులు ఉన్నారు, ఎందుకు రామారావుకి భారతరత్న ఇప్పించలా? నిన్ను ఎవడన్నా అడ్డం పడ్డా? ఇప్పించొద్దని ఎవడన్నా అడిగాడా? నీ చేతిలో ఉన్నటువంటి పని ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడతాం, చనిపోయినాక 24 గంటల్లో ఆయన శవం బయలుదేరక ముందే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే నిన్ను ఎవడన్నా ఆపాడా? ఎన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. నేను తప్ప నాకు తప్ప ఎవడికి పేరు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు వినపడకూడదు, ఎన్టీఆర్ పేరు తలవకూడదు, తెలుగుదేశం పార్టీ ఎవరు స్థాపించాడంటే నా పేరే రావాలి చంద్రబాబు నాయుడు అని, ఈ పార్టీ నా సొంత పార్టీ అని చెప్పి ప్రజలు అనుకోవాలి. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు గురయ్యాం, ఆయన పేరును కూడా చంపేయాలి. ఎన్టీ రామారావు చనిపోయి 40 సంవత్సరాల నుండి ఇంకా ఎన్టీఆర్ 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 అని రాష్ట్ర ప్రజలు భజన, రాజకీయ పార్టీలు భజన, ఏవి కూడా భరించలేనటువంటి మనస్తత్వం. ఎన్టీ రామారావుని భౌతికంగానే కాదు ఆయన పేరును కూడా చంపేయాలి, తొక్కేయాలి అన్నటువంటి ఒక నీచమైనటువంటి నీచాతి నీచమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిపక్షాలకి పని లేదు. నువ్వు క్యాష్నా ఇష్యూని ఎట్టి పరిస్థితులను వదలొద్దు, ఎందుకంటే కోడిగుడ్డుకి ఈకలు ఎంత పీకాలని ప్రయత్నించాం, దానికి ఈకలే ఉండవు, ఇంకా మనం ఏం పీకుతాం? కాదు నువ్వు ఎట్టి పరిస్థితులను వదలకుండా అవసరమైతే ఈ 6గురికి ఇంకొక 10 మందిని టీడీపీ చీర్ బాయ్స్ని పెంచైనా సరే నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంటర్టైన్మెంట్ని అందించాలని చెప్పి 500 కోట్లు దాని మీద వచ్చింది. ఇదిగో పాంప్లెట్, ఎడ్ల పందాలు వేశారని చెప్పి పాంప్లెట్, కాబట్టి ఎడ్ల పందాలకి ఎన్నో క్యాష్కి కూడా తేడా తెలన్నటువంటి వ్యక్తులను పెట్టి నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావు అంటే నీకు ఈసారి 23 సీట్లు కాదు, ఈసారి గుడ్డి 0 సీట్లు కుప్పంలో కూడా నువ్వు ఓడిపోయి మీరందరూ కూడా ఇక పక్కదే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడే చీర్ బాయ్స్గా బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గోవా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది వైసీపీ పార్టీ, కేసీఆర్ పార్టీ అని సోమవీర్రాజు అంటున్నారు. సోమవీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అదే చెబుతాడు. బీజేపీ అనేది బి టీం, టీడీపీకి బి టీం. ఎజెండా చంద్రబాబు నాయుడు గారు సెట్ చేస్తాడు, దానికి సోమవీర్రాజు యాక్ట్ చేస్తున్నాడు. సోమవీర్రాజు గారు ఆ పార్టీని అద్దెకిచ్చేసాడు. నేను చూసే ఇందాక వాళ్ళు గోవాలో చారిసులు బూర్లు నేర్చుకుంటారా అని అడుగుతున్నాడు. ఇక్కడ గోవాలో మరి వీళ్ళేమి నేర్పారు? వాళ్ళకి డ్యాన్స్ లేయడం నేర్పాడా? గోవాలో ఎలా ప్రభుత్వం ఉంది కదా, అది అంత భయంకరమైనటువంటి సంస్కృతి అయినప్పుడు అక్కడ ఎందుకని బ్యాన్ చేయమని చెప్పి అడగట్లా? ఇదే బీజేపీ రోజు 24 గంటలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన బెల్లీ డ్యాన్సులు క్యాబరీ డ్యాన్సులు పెట్టుకునే టికెట్లు అమ్ముకుని బతుకుతున్నాడు కదా. రోజువారీ కార్యక్రమం ఇదే కదా. 1200 ఎకరాల్లో కట్టాం, మనకి ఇంకా ఏముంటుంది? షూటింగులు జరగట్లా, మరి ఏముంటుంది మనకి? డ్యాన్సులు, బెల్లీ డ్యాన్సులు, క్యాబరీ డ్యాన్సులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 1200 ఎకరాలు, 12 అడుగుల హైట్ గోడ, ఎవడో లోపలికి వచ్చేటువంటి పని లేదు. లోపలికి వెళ్ళి చూడాలంటే మన ఫోన్లు బయట పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు 3 రోజులు జరిగినాయి కాబట్టి రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందంటే మరి వెళ్ళి ఆపండి, కేంద్ర ప్రభుత్వం ఇది, మిలిటరీని పంపించండి. కాబట్టి సోమవీర్రాజు గారు బీజేపీని తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా తయారు చేశాడు. ఆ బీజేపీ పార్టీ సోమవీర్రాజు గారిని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆవిడ మంచిగా దొరికితే ఆయన మార్చేస్తారు ముందు.